భార్య భర్తని ఈ రెండు పేర్లతో పిలిస్తే ఆ ఇంట్లో అన్ని శుభాలే. స్వయంగా పార్వతీదేవి చెప్పిన మాటలు. భార్య భర్తను ఇలా ఎన్నిసార్లు పిలిస్తే అంత డబ్బే డబ్బు. ఈ రోజుల్లో సాధారణంగా ప్రతి ఇంట్లో భర్తను భార్య ఏమండి అని లేదా పేరు పెట్టి పిలుస్తున్నారు, అలాగే నిక్నేమ్స్తో పిలుస్తున్నారు. ఎందుకంటే ఇది ఆధునిక యుగం కాబట్టి పేరు పెట్టి పిలవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు, అలాగే పిలుస్తున్నారు కూడా. కానీ ఇప్పుడు చెప్పిన ప్రకారంగా కనుక భర్తను భార్య ఏ విధంగా పిలిస్తే వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలగడమే కాకుండా భర్త చేసే అన్ని పనుల్లో విజయం లభిస్తుందని పండితులు సూచిస్తున్నారు. మరి భర్తను భార్య ఏ విధంగా పిలవాలి, ఏ విధంగా పిలిస్తే ఇంట్లో అంత శుభం జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం భర్త అంటే దైవంతో సమానం అని మనం ఎన్నోసార్లు విన్నాం. అయితే భార్య అంటే భర్తలో సగభాగం. అలాంటి దంపతులను పార్వతీ పరమేశ్వరులని అర్ధనారీశ్వరులు అని అంటారు. దీనర్థం ప్రతి భార్య భర్త కూడా ఆ శివపార్వతుల్లాగా ఉండాలని దీని భావం. భర్తని భార్య ఈ రెండు పేర్లతో పిలిస్తే ఆ ఇంట్లో అన్ని శుభాలే. స్వయంగా పార్వతీదేవి చెప్పిన మాటలు అవి ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీ కృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వేద మంత్రోచ్చారణ మధ్య అగ్నిసాక్షిగా మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యే భార్యాభర్తలు ఇద్దరు ఎలా ఉండాలన్న దానిపై వేదాలలో ఒకటైన అథర్వణ వేదంలో చాలా చక్కగా వివరించారు. జీవితంలో భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఎటువంటి కష్టం వచ్చినా కలిసి ఉండాలి. భార్య సౌకర్యాలను భర్త చూసుకోవాలి. ఇరువురు కలిసి మెలిసి ధర్మ మార్గంలోనే సిరి సంపదలను పొందాలి. భార్యాభర్తలు ఇద్దరూ కూడా తనువులు వేరైనా మనసులు ఒకటిగా మెలగాలి. ఇద్దరు మేధస్సు ఒక్కటే అని పరస్పరం గుర్తించుకోవాలి. భార్య భర్తలు ఇద్దరు పూజలు వ్రతాలలో పరమ భక్తితో ఎప్పుడూ కూడా నడుచుకోవాలి. మంచి జీవనం గురించి మాట్లాడుకోవాలి. అటువంటి స్థితిలో మంచి గురువు లేదా పురోహితుని దగ్గర సహాయం తీసుకుంటూ వేదం ప్రమాణముగా చేసుకుని వేదం చెప్పినట్లుగా జీవనం సాగిస్తూ శాస్త్రం ప్రకారం కర్మను ఆచరిస్తూ ఉండడం వలన ఆమె లక్ష్మీదేవి అని, ఆయన శ్రీమన్నారాయణుడని తెలుసుకోవడం వలన ఒక అరుదైన దాంపత్య జీవితం ఏర్పడుతుంది. తద్వారా ప్రతిరోజు ఇంట్లో ఎప్పుడు ఒక పండుగ వాతావరణం ఉంటూనే ఉంటుంది. బయటకు శరీరాలు విడివిడిగా ఉన్నా సరే లోన అర్ధనారీశ్వరునిలా ఉన్నవారే నిజమైన భార్య భర్తలు. ఆమె ఆయనతో, ఆయన ఆమెతో పరస్పరం ఎప్పుడూ కలిసి ఉండాలని కోరుకోవాలి. ఒక్కోసారి చిన్నపిల్లల ముందు ఇరువురు కూడా పడుకునే ముందు మంచి కథలు చెప్పుకుంటూ ఉంటే ప్రతిరోజు ఒక కొత్త అనుభవమే. అంతే తప్ప అనవసరపు విషయాలను ఇరువురి మధ్యలోకి తీసుకురాకూడదు. అవి దూరాన్ని పెంచుతూ ఉంటాయి. లేని కొన్ని సమస్యలను తీసుకువస్తాయి. ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే ఒకరికొకరు తమ ఆలోచనలు నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకొని చెప్పుకోవాలి. భార్యకు అనారోగ్యం ఉంటే భర్త, భర్తకు అనారోగ్యంగా ఉంటే భార్య తోడుగా ఉండాలి. వదిలిపెట్టి వెళ్ళే మనస్తత్వం కలిగి ఉండరాదు. నా భార్య ఎప్పుడు నా కోసం వంటగదిలో కమ్మనైన భోజనాన్ని వండి పెట్టే ఒక యంత్రంలాగా కాకుండా పనిచేయడం నాకు ఇష్టం లేదు అనుకోవాలి. భర్త, నేను కూడా ఈ పని చెయ్యగలను, నేను మన కోసం మన కుటుంబం కోసం ఏమైనా చెయ్యాలనుకుంటున్నాను అని ఆలోచించి భార్యకు సహాయం చేస్తే మీ బంధం మరింత గట్టిపడుతుంది. ఇద్దరు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. భర్త భార్య ఇద్దరూ కూడా సమానమే. నమ్మకం క్షమాగుణం ఇద్దరికీ ఉండాలి. ఇద్దరి ఇష్ట ఇష్టాలను పంచుకోవాలి. అలాగే మంచి స్నేహితుల్లా ఉండాలి. ఇద్దరు ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవాలి. మంచి అలవాట్లు కలిగి ఉండాలి. దయ సహాయ గుణం కలిగి ఉండాలి. భార్య ఎప్పుడు నవ్వుతూ ఇంట్లో తిరగాలి. లక్ష్మీదేవిలా చక్కగా అలంకరించుకోవాలి. భర్తను సంతోషంగా చూసుకోవాలి.
అలాగే ఇంట్లో కూడా భార్య భర్తను శ్రీవారు అని పిలవాలి. అలా పిలిస్తే మీ బంధానికి చాలా మంచిది. భార్య భర్తను ఈ విధంగా పిలిస్తే ఆ భర్తకు అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు. అయితే భర్త భార్యతో ఇలా పిలిపించుకున్నంత మాత్రాన అదృష్టం కలిసి వస్తుందా అనే సందేహం మన అందరికీ కలగక మానదు. కానీ ఆశ్చర్యపోవలసిన అవసరం ఎంతమాత్రం లేదు. ఏ ఇంట్లో అయితే భర్తను భార్య శ్రీవారు అని సంబోధిస్తూ ఉంటుందో ఆ ఇంట్లో సకల శుభాలు నెలకొనడం ఖాయం. అలా పిలవడం వెనుక ఉన్న రహస్యం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇలా ఏ ఇంట్లో అయితే భర్తను భార్య శ్రీవారు అని పిలుస్తూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఎందుకంటే శ్రీ అంటే లక్ష్మి, శ్రీవారు అంటే నారాయణుడు అని అర్థం. వివరంగా చెప్పాలంటే మీ భర్తను శ్రీవారు అని కనుక పిలిచారంటే మిమ్మల్ని మీరు గౌరవించుకున్నట్లే. ఎందుకంటే నీ భర్త విష్ణుమూర్తి కనుక మీరు లక్ష్మీదేవి అని దీని అర్థం. అందుకే మన ఇంట్లో పెద్దలు చెబుతూ ఉంటారు, లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని స్వామి అని సంబోధిస్తుంది. కాబట్టి మనం కూడా భర్తను స్వామి లేదా నాథ అని పిలవాలి. ఇటీవల కాలంలో ఇలా పిలవడం సాధ్యం కాదు కాబట్టి ఏమండి అని పిలవాలి. కానీ ఈ రోజుల్లో చాలామంది భర్తను పేరు పెట్టి లేదా ఏరా ఉరై అని సంబోధిస్తూ ఉన్నారు. భర్తను ఇలా పిలవడం అస్సలు మంచిది కాదని మన వేదాలు అలాగే శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. కాబట్టి అలా పిలవకుండా మీ భర్తను శ్రీవారు లేదా ఏమండి అని పిలవండి. ఇలా పిలిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ఎందుకంటే ఇక్కడ భార్య అంటే లక్ష్మీదేవి, భర్త అంటే శ్రీమన్నారాయణుడు. కాబట్టి ఇది మనసులో పెట్టుకొని భార్యను గౌరవించడం, భర్తను గౌరవించడం నేర్చుకోవాలి. భర్త కోసమే ప్రతి భార్య జీవిస్తూ ఉంటుంది. అమ్మా నాన్నలను, అన్నదమ్ములను, అక్కా చెల్లెళ్ళను అందరినీ తన కోసం వదులుకొని భర్తే సర్వం అని తన వెంటే వచ్చేస్తుంది. అటువంటి భార్యను భర్త ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవాలి. భర్త కూడా భార్యను ఏమే ఉసై అని కాకుండా చక్కగా పేరు పెట్టి పిలవాలి. ఇలా చేసినట్లయితే వారి దాంపత్య జీవితం చాలా ఆనందంగా సంతోషంతో సిరి సంపదలతో విరజిల్లుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. భార్య భర్తలు ఎప్పుడూ కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఏ గొడవలు ఏ పొరపాటులు లేకుండా అన్యోన్యంగా ప్రేమగా జీవించాలి. ఇలా ఏ భార్య భర్తలు అయితే కలిసిమెలిసి ఉంటారో వారి జీవితం పూలపాన్పుల ఆనందమయంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా భార్య నోటితో అపశృతి పదాలను మాట్లాడకూడదు. అంతేకాకుండా మనకంటే పెద్దవారైన వారిని పేరు పెట్టి పిలవకూడదు అని కూడా చెబుతారు. కాబట్టి మీ భర్తను శ్రీవారు అని పిలిస్తే మీకు సకల శుభాలు కలుగుతాయి. ఉదాహరణకు ఇంటికి వెళ్ళగానే మిమ్మల్ని ఆప్యాయంగా పలకరిస్తే ఎంతో ఊరట కలిగి మీ అలసట మొత్తం మరిచిపోతారు. అలా కాకుండా ఇంటికి వెళ్ళగానే గొడవలు పెట్టుకుంటే చిరాకు కలగడమే కాకుండా జీవితంపై విరక్తి పుడుతుంది. పలకరింపులో వచ్చిన మార్పు మనసుకు ఎంతో ఊరటను కలిగిస్తుంది. ఉద్యోగంలో ఉన్న ఒత్తిడులను అన్నింటినీ మర్చిపోయేలా చేస్తుంది. కనుక మీ భర్తను మీరు శ్రీవారు అని పిలిస్తే వారు కూడా ఎంతో సంతోషించడమే కాకుండా చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అలాగే ఇంట్లో నీ భార్య కూడా భర్త ఇంటికి రాగానే ఎప్పుడు ముఖం మీద చిరునవ్వుతో ఉండాలి. ఎల్లప్పుడూ బొట్టు, చేతులకు గాజులు, మెడలో మంగళసూత్రం, జడలో పూలు, కాలికి మెట్టెలు, ఇలా ప్రతి ఇల్లాలు ఇవన్నీ ధరించి లక్ష్మీదేవిలా ఉండాలి. భర్త బయట నుండి వచ్చినప్పుడు మీరు కనుక ఇలా అలంకరించుకొని ఆయనకి ఎదురుపడితే మీ భర్తకి ఉన్న టెన్షన్స్ అన్నీ తొలగిపోయి మీతో మంచిగా ఆనందంగా గడుపుతారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.